హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు మీకోసము మ్యాంగో జ్యూస్ ఏ విధంగా తయారు చేయాలనో చూపిస్తాను. దానికి కావాల్సింది 2 మ్యాంగోస్, తర్వాత వచ్చి పాలు, చక్కెర మనకు టేస్ట్కి తగ్గట్టుగా యూస్ చేసుకోవచ్చు, అలాగే ఐస్ క్యూబ్స్. ముందుగా మామిడి పండ్లను బాగా క్లీన్గా కడిగేసేసి దాన్ని పైన ఉన్నటువంటి ఈ తొక్కునంతా కూడా తీసేసేయాలి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్నగా అంతా కూడా తొక్కంతా కూడా తీసేసాము. ఇప్పుడు చిన్న ముక్కలుగా దీన్ని కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసి పెట్టినటువంటి ముక్కలని మిక్సీ జార్లోకి అన్నీ వేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే, పిల్లలకి చాలా ఇష్టంగా ఉండే విధంగా తయారవుతుంది. ఒకసారి అందరూ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకు సమ్మర్లో దొరికే ఫ్రూట్ అంటే ఎక్కువగా ఇదే కదా, మ్యాంగో ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. అన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత మనం పాలు, షుగరు అప్పుడే చెప్పాను కదా మనకు టేస్ట్కి తగ్గట్టుగా యూస్ చేసుకుంటే సరిపోతుంది, ఐస్ క్యూబ్స్ మనకు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ కూడా దాంట్లో జాయిన్ చేయించుకోవచ్చు. ఇలా అన్నీ వేసేసిన తర్వాత దీన్ని మిక్సీలో కొట్టేసేయాలి. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా తయారైంది. ఇప్పుడు కొద్దిగా చిక్కగా ఉంది కదా, ఇంకొంచెం మనకు ఏమైనా పల్చగా కావాలి అని అనుకుంటే కొద్దిగా పాలను కానీ లేదంటే వాటర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పాలనే యూస్ చేస్తాను. మళ్ళీ ఇంకొకసారి ఇంకొక రౌండ్ తిప్పామంటే రెడీ అయిపోతుంది. చూసారా ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో జ్యూస్ ఈ సమ్మర్లో మనం తాగడానికి బాగా ఉంటుంది. బయట తీసుకొచ్చి తాగేదానికన్నా కూడా మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి, చూడండి. సో ఫైనల్గా మ్యాంగో జ్యూస్ రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.